భాష, కాదర్ భాష. ఆ భాష లెక్క ఒకసారి చెప్తే వంశాలు చెప్తావు గట్లా లేవు. ఒకసారి చెప్తా, అది 10 కిలోలు ఉందంటే పక్కా 10 కిలోలు ఉంటుంది. మరి ఏం చేయాలి భయ్, మిడిల్ క్లాస్ బతుకులు, మాకు వేట్లు వేలు పెట్టుకునే స్తోమత లేదు. లేకపాయ ఇక్కడే ఇక్కడే, అరే అరే ముందు నేను పడతా నువ్వు పడతావా? అది లెక్క. కళా మందిర్ ప్రతి నోట ఒకటే మాట అంట అబ్బా. కళా మందిరం ఇందులో వచ్చి అమ్మాయిలు కసక్కుంటారు యాడ్లో. రా ఎత్తో ముట్టెత్తో ముట్టెత్తో ముట్టెత్తంటే అది అబ్బాయి అమ్మ ఇంత బరువు నో ప్రాబ్లం. షాప్ కలీల్ మటన్ షాప్ కలీల్ బాయ్, దీని చెమడలు ఇస్తా దమ్డి ఇస్తే బిడి తాగుతా. అరే అరే ఎవర్రా నువ్వు? పొద్దు పొద్దున దొంగతనానికి వచ్చి మేక కిడ్నీలు కోసి మనిషి మనిషి కిడ్నీలోకి అమ్ముతావారా? ఈ షాప్ నాది, మా అయ్య కలీల్ భాష. కలీల్ భాయ్ రాయ్, ఆధార్ కార్డ్ అప్లై చేయడానికి వెండు. అరే పేరు కట్ట చెప్తావా బకరేగపాల్? ఆధార్ కార్డ్ అప్లై చేయాలంటే ఫ్యామిలీ మొత్తం ఉండాలి. నువ్వు ఇక్కడ నీ అబ్బా నాకెందుకు ఆధార్ కార్డు, సోషల్ సెక్యూరిటీ కార్డు ఉంది. నాకు సోషల్ సెక్యూరిటీ ఏంటది? ఓ సోషల్ ఫాంటసా? ఓరి నీ అబ్బా అది కాదురా, ఇక్కడ ఆధార్ కార్డు ఎట్లను అమెరికాలో సోషల్ సెక్యూరిటీ కార్డు గట్టనమాట. నీ ముఖానికి నువ్వు అమెరికా పోయావా? నువ్వు ఊరవతల పాయకన ఓడే ఎక్కువ. నీ అబ్బా ఈ ఫోటో చూడు కావాలంటే. ఇది ఫోటోయా? అరే ఫోటోయా స్టూడియోలో తీసుకురా. ఇది వెంకీ స్టూడియోలో దిగినట్టుందిరా ఫోటో. రియా సేను ఎంఎంఎస్ మాఫింగ్లో లేదురా? రియా సేను ఫేకా? మరి కాదారా నూకా? నాకు ఇల్లా ఇల్లా నమస్తాను. ఏ తమ్మి నేను ఊరికే బక్రేసిన, నువ్వు కలీల్ పాష కొడుకువే. సరే కానీ అసలు ఇంతకేమైందిరా? నీ కథ ఏంది? నీ కార్కాన్ ఏంది? నీ దర్శకత్వం ఏందిరా వినయ కిషోర్? అదో పెద్ద కథనే. అయితే చెప్పగలే నీ ఇష్టం. ఒక్కరోజు క్యారెక్టర్ చబ్బా దొబ్బే చెప్తావా? చెప్తా అబ్బా మొత్తం చెప్తావా? ఒక్క నిమిషం ఆగు, పబ్లిక్ అందరు నన్ను చూడాలి. ఇప్పుడు చెప్పు. అది వెన్నెల పార్ట్ 1 కాక. నువ్వు నేరేజ్ చేసుడు ఫస్ట్ టైమా? ఫస్ట్ టైమే. ఎందుకు? కథలు ఎప్పుడు పెద్ద కళ, అర్థమైనా? నువ్వు అమెరికా పోయి పలగొట్టినవా, బొందలు తవ్వినవా, సాఫ్ట్వేర్ కాదా? సంకలు ఎప్పుడు దించు గోకుడు పెడుతుంది. నువ్వు అమెరికా నుంచి ఎట్లా వచ్చినో గాజ్ చెప్పవా పిలవంటే అబ్బా. షూట్అవుట్ కేసులో నాకౌట్ అయిపోయి ఆల్అవుట్ కూడా లేకుండా పడుకున్న ఒక రోజు. నువ్వు ఇక్కడ చేస్తున్నావు, పొద్దున్న దాకా ఇరుండి చావకపోతే ఇందుకెళ్ళి చావచ్చుగా. నా ఇంజక్షన్ నీకే సరే, నేను అడగను మంచిగా. ఫ్రెండ్షిప్ అన్నావు కదరా, బొంగులో ఫ్రెండ్షిప్. కడుపుకి అన్నం తింటావు, పెండ తింటావు. నీ అబ్బాయి ఈ కోసం ఇక్కడికి వస్తే నాకు పెట్టారా? పెషన్ కొట్టారా? ఫోన్ చేసుకోరా. నేను ఏం చెప్పి థియేటర్లో ఉన్నాను. హలో సార్. ఎక్కడున్నావు? నేను థియేటర్లో ఉన్నాను సార్. మరి కాదర్? కాదర్ పాపం యాజ్ యూజువల్ హాస్పిటల్లో ఉన్నారు సార్. ఇది వీడియో కాల్ రా, ఎక్కడున్నారో తెలుస్తుంది సార్. అగ్గి సార్. సార్ ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడే ఐసీయూ నుంచి షిఫ్ట్ అయ్యి అవుట్ పేషెంట్కి వచ్చాను సార్. నేనే తెచ్చాను సార్. సరే కానీ ఒక బ్యాడ్ న్యూస్ ఉంది, ఒక గుడ్ న్యూస్ ఉంది సార్. ఆ రెండు కలిపి ఒక యావరేజ్ న్యూస్ చెప్పండి సార్, ఎందుకంటే నా వీక్ ముడ్డి తట్టుకోలేదు సార్. ఆ నల్లోడి షూట్అవుట్ కేసులో నాకౌట్ అయినందుకు గాను సార్. ఆ షూట్అవుట్ కేసులో నాకౌట్ అయింది నేను సార్. మళ్ళీ కేసు ఏంది? బట్ వాడు నా స్టూడెంట్ కాదు కదా. నువ్వు నా యూనివర్సిటీలో చదవాలంటే ఈ కేసు అయ్యేంత వరకు ఒక 6 నెలలు అవుట్ ఆఫ్ కంట్రీలో ఉండాలమ్మా. ఏ కంట్రీ పోతాం సార్? ఇండియా. అబ్బా మామే కాదర్ కేసే అమ్మీ దీది సమచ్చే. అబ్బా నేను ఒక 6 నెలల కొరకు ఇండియాకి వస్తానే. బాగా పాత బస్తీలో చుట్టా లవ్ యాదికి వస్తారు బాగా. అవు ఇక రాత్రి కళ్ళంతాలే బాగా. 6 నెలలకే నయ్యాతు 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 సార్. ఐ క్యాన్ గో టు ఇండియా సార్. ఎందుకు? ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. నాకైతే పర్వాలేదు సార్, కానీ వేర్ ఎవర్ ఖాదర్ ఈస్ ఐ విల్ బి. సిచ్యువేషన్తో గేమ్స్ ఆడకు. అలా అయితే ఆస్ట్రేలియా, ఆఫ్రికా, థాయిలాండ్లో బ్రాంచెస్ ఉన్నాయి. నువ్వు అక్కడికి వెళ్ళి ఒక 6 నెలలు ఎటువంటి లంగనాటకాలు చేయకుండా చదివితే యుఎస్ఏ రావచ్చు. విల్ గో టు థాయిలాండ్ సార్. ఇట్ ఈస్ చీప్ అండ్ చీపర్. సూపర్ చీప్ ఇంపార్టెంట్ సార్. ఓకే వెరీ గుడ్ బాయ్. ఆక్ పాక్ కరిగే పాక్. వీఆర్ గోయింగ్ టు బ్యాంకాక్.